मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी विधानालपै टीडीपी नेल्लूर पार्लमेंट अध्यक्षुडु अब्दुल अजीज तीव्र स्थायिलो ध्वजमेत्तारु। ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకము లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందడం లేదని మండిపడ్డారు। సంక్షేమ పథకాలు కేవలం పేపర్ యాడ్స్ కు తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం ఫలితం శూన్యమని విమర్శించారు। ప్రతి రోజు పేపర్ చూస్తే ఫ్రంట్ మొత్తం ఫ్రంట్ పేజ్ జగనన్న అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది। ఒక రోజు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నారని, ఒక రోజు రైతులకు డబ్బులిస్తున్నారని, ఒక రోజు జాబ్ క్యాలెండర్ అని, ఒక రోజు మన మహిళలకు చేయూత ఇస్తున్నారని, నిన్న కాక మొన్న మహిళలకు చేయూతని ఇస్తున్నాను। ప్రతి అక్కా చెల్లెళ్ళకి నేను డబ్బులిస్తున్నాను అని మాత్రమే చెప్తాను। 18,750 రూపాయలు ఎక్కడైనా మీకు వచ్చిందా వచ్చిందా అని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అడిగితే అందరూ చేతులు ఎత్తా, ఎందుకంటే వాళ్ళ 10 మందికి మాత్రమే పిలిచి మాట్లాడిస్తారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత సేపటికి వాళ్ళ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాట తిప్పము మడమ తిప్పము ఇదే మాట, ప్రజలకి అబద్ధాలు చెప్పి చెప్పి నమ్మించడమే వీళ్ళ పని। ఎవరైనా ఇది అబద్ధం అని ఆ సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు కేసు పెట్టేది, వాళ్ళ చితక బాధేది, ఇంకా ఒకరిని కొడితే ఇంకో ఎవరు పెట్టరు అనేది వాళ్ళ లెక్క। ఈ భారతదేశంలో ఒకరిని చూసి ఒకరిని కొడితే ఇంకోరు భయపడే రోజులు కావు ఇవి, అప్పుడులో కాని కాదు, స్వతంత్రం అప్పుడు నుంచి ఒకరిని చంపేస్తే ఇంకోరు భయపడేది, స్వతంత్రం తెచ్చుకుంటా మనం మన రక్తంలోనే లేదని అది జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు। ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పారు, అనేకం చెప్పాడు, ఈ యొక్క చేయూత గురించి మాట్లాడతాం। అక్కా చెల్లెలందరూ